మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య వైస్ చైర్మన్ గా డిటి మల్లయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప రొయ్యల పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. చేపల విక్రయాలు జరుపుకోవడానికి సబ్సిడీపై వాహనాలు అందించామని, చేపల వంటకాలపై మహిళా మత్స్యకారులకు ఉచితంగా శిక్షణ నిర్వహించామని ఆయన తెలిపారు. జనరల్ గా నాయకులను చూస్తాం, కుల సంఘాల నాయకులను చూస్తాం, రాజకీయ నాయకులను చూస్తాం. కానీ దీటి మల్లయ్య లాంటి గొప్ప వ్యక్తిని తక్కువ చూస్తాం. ఎందుకంటే మంచి మనిషి, ఆయనకి ఏంటంటే సావనం ఉంది, ఓపిక ఉన్నది, రెండోది సంఘం పట్ల తన కులం పట్ల గౌరవం ఉంది. అన్ని మాట్లాడతాడు కానీ సంఘం దగ్గరకు వస్తే మాత్రం కాంప్రమైజ్ కాదు. అది ఆ జాతికి ఇచ్చేటువంటి కమిట్మెంట్. నేను చాలా సందర్భాలలో మీటింగ్లు ఏర్పాటు చేసినట్టు, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు, మేము ఒకటి జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినాం. గంగపుత్రులు గాని, ముదిరాజులు గాని, ఇతరత్ర సంఘాలతో వేసినాం. చాలాసార్లు కూర్చున్నప్పుడు వారు మాట్లాడినప్పుడు మా గంగపుత్రుల హక్కుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితి ఆయన కాంప్రమైజ్ కాదు అంటే అంత కమిట్మెంట్ ఉండాలి. రెండోది మీకు అందరికి తెలుసు, ఈరోజు స్వతంత్ర భారతదేశంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి కులాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. రెండోది మన దగ్గరకు వస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం ఉన్నాం. అసలు మన రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నటువంటి విషయాన్ని సమైక్య రాష్ట్రంలో గుర్తుపట్టలే వాళ్ళు. అసలు మత్స్యకారులకు ఏమన్నా చేయాలి అనేటువంటి సంకల్పం ఆ ప్రభుత్వాలకు రాలే. వాళ్ళు మాట్లాడితే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నర్సాపూర్ ఆ ప్రాంతాలే చూసారు తప్ప ఎప్పుడు కూడా మన వైపు చూసినటువంటి దాఖలా లేవు. సంఖ్య లేదా అంటే పెద్ద సంఖ్య, కానీ ఎలక్షన్లో మాత్రం కొన్ని తాయిలాలు పెడుతుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్నటువంటి మహారాజు. ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుల సంఘాలని మన ప్రభుత్వం స్వయం పాలన వస్తే వీళ్ళకి ఏం చేయొచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. నిండు శాసనసభలో, అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా వారు గంగపుత్రుల పట్ల, మత్స్యకారుల పట్ల ఏం మాట్లాడారో మీకు అన్నారా చూసేది. రాష్ట్రంలో ఉన్న ప్రతి నీటి బొట్టు మీద మత్స్యకారులకే హక్కు ఉంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఒకప్పుడు మీకు తెలుసు, చేపలు పెంచాలంటే నీళ్లు ఉండాలి, కానీ మనకు ఆ రోజుల్లో అరాకూర నీళ్లు, ఈరోజు 365 రోజులు నీళ్లు. ఈరోజు ఉన్న 46 చెరువులని జియో ట్యాగింగ్ చేపించినాం. రెండోది ప్రతి చెరువు గాని, గుంట గాని, మరి ప్రతి దగ్గర కూడా చేప పిల్లల్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది సరిపోదు అని రొయ్యలు పెంచే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం, మీరు చూస్తారు. ఈరోజు సంపద పెంచడమే కాకుండా ఆ సంపదంతా మన జాతులకు రావాలనేటువంటి సంకల్పంతోనే ఆ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. రెండోది ఉన్న టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలనో ఉపయోగిస్తున్నాం. ఈ రోజు మత్స్యశాఖ డిపార్ట్మెంట్ తోనే మత్స్య యాప్ ఒకటి ఓపెన్ చేసినాం. పోయిన సంవత్సరం నేను కనీసం మీకు తెలియకపోతే మీ పిల్లలతోని ఆ మత్స్య యాప్ ఒకటిసారి మీరు చూడండి. దాన్ని చూడడం మూలాన మనకు చాలా విషయాలు తెలుస్తాయి. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏ పద్దతిలో మనం మెంబర్షిప్ చూసుకోవచ్చు,
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మాట చెప్పారు ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇవ్వమని చెప్పిండు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ రావాలని చెప్పిండు అందుకే లక్ష మెంబర్షిప్లు మేము చేస్తున్నాం రెండోది మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ జీవనం కూడా దీని మీద ఆధారపడి ఉంది అందుకే వాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నాం మెరుగమనంగనే మన దగ్గర చేపలు తింటారు చాలా దగ్గరేమో చాప మంది తీసుకుంటారు తెలంగాణ పల్లెల్లో మాత్రం ఈ రోజు కంపల్సరీ చాప దినాలి అంటారు మేము కూడా తింటాం అందుకే ఆ రోజు ఏం చేసాం చాపల పండుగని 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెట్టించాం అది ప్రతి సంవత్సరం జరుగుతదిక రెండోది ఇదే కాకుండా టీవీఎస్ వెహికల్స్ ఇచ్చినాం ఫోర్ వీలర్ వెహికల్ ఇచ్చినాం జాలర్లు ఇచ్చినాం జాకెట్లు ఇచ్చినాం దగ్గర దగ్గర 800 కోట్ల రూపాయలతోని మనం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళినాం ఈ సంపద పెంచడమే కాకుండా గట్ల దగ్గరనో లేకపోతే బావి దగ్గరనో చెరువు దగ్గరనో మురికి వాడలల్లో చేపలు అమ్ముకోవద్దని మంచిగా షాపులు కూడా కట్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం ఎందుకంటే మంచిగా షాపులు కడితే కొనే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు కూడా మరి సంతోషంగా అమ్ముకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం తీసుకున్నాం మరి పోయిన సంవత్సరం ఒక 2200 వరకు మొబైల్ వెహికల్స్ కూడా ఇచ్చినాం ఒక వైపున లైవ్ రెండో వైపున ఫ్రై మరి ఫిష్ అమ్ముకునేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినాం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు ఇంకా 200 ఇస్తామంటే అప్లై చేసిన వాళ్ళు 90 చేసిర్రు ఇంకా ఒక 100-110 వరకు ఇంకా చేసుకునేటువంటి అవకాశం ఉంది చేసుకోండి దానికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాం ఎందుకంటే మన జీవన ప్రమాణాలు పెరగాలి మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి ఒకప్పుడు చదువుకోలే ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు రెండోది పిచ్చి తాగాదాలు పిచ్చి పంచాయతీలు మన పొద్దు